ఇంకా ఎందుకు మా వీడిని భరిస్తున్నాను? మీ చెల్లెల్ని చెరపట్టాలని చూసిన వెధవం మా వీడు. మన ఆస్తిపాస్తులు సర్వనాశనం చేశాడు. ఇంకా ఎందుకో వీడు కట్టిన తాళికి విలుగుస్తున్నావు నువ్వు. నువ్వు ఊరి ఒక్క మాట చెప్పమ్మా, చెప్పేస్తాను వీడే. వీడి దరిద్రం నీకు వదిలిపోద్ది, ఈ భూమికి బాధ తగ్గిపోద్ది. చెప్పమ్మా చెప్పు. నువ్వు ఊరికి ఎలా వచ్చావు దేవయ్య? అమ్మాయి గారి మీద చేయిపడితే ఊరుకోనని చెప్పాల్సింది కదా. చెప్పడేమిటి బాబు, చంపేస్తానని బెదిరించి వచ్చాను. బెదిరించడమే కాదు, వీళ్ళిద్దరిలో ఎవరికేం జరిగినా నిజంగానే చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. కానీ ఈలోగా దుర్మార్గుడు ఇందమ్మకేమైనా అపకారం తలపెడితే ఆపేవాళ్ళు ఎవరమ్మా? వాడక్క నేను చెయ్యకుండా నేను చూసుకుంటాను. అతని వల్ల అక్కకి ప్రాణహాని ఉందని ముందుగా కేసు పెడితే అప్పుడు దారికొస్తాడు. అది ఆ పని చేయండమ్మా, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. అంతకంటే ముందు ఆస్తిని వేలం వేయకుండా ఆపండి అమ్మాయి గారు. ఎప్పుడైతే వేలం ఆగిపోయిందని తెలుస్తుందో అప్పుడు మీ తాతయ్య గారు ఎక్కడున్నా సరే ఇంటికి తిరిగి వస్తారండి. అవునమ్మా, పెద్దగా ఇల్లు వెళ్ళిపోవడానికి కారణం విషయాలేనమ్మా. ఆస్తుల్ని వేల వేసే స్థితికి తీసుకొచ్చాడన్న బాధ ఆయన మనసును గాయపరిచిందమ్మా. అందుకే ఎవరికి మోహం చూపకుండా ఇల్లు వెళ్ళిపోయారు. మనం గనక ఆస్తిని ఆ విశాలు గారి చేతికి అందకుండా చేస్తే అయ్యగారు ఆయనంత రానే తిరిగి వస్తారమ్మా. ఆ నమ్మకం నాకుంది తల్లి. నిజమే దేవయ్య, అదే చేయాలి. ఇప్పుడు ఆగిపోయిన వేలం క్యాన్సిల్ అయ్యేలా చేయాలి. నీలాంటి వాడి ఆటలు కట్టించాలి కదా. అసలు మిమ్మల్ని ఇన్ని రోజులు భరించిందంటే దానికి కారణం మీరంటే భయం కాదు, నేనంటే ప్రేమ. ఇందమ్మా సిందమ్మా నాకు రెండు కళ్ళురా, వాళ్ళకి ఏమైనా హాని తలపెట్టావో పొడి చేస్తానంతే. హలో చెప్పండి లాయర్ గారు. మీకు గుడ్ న్యూస్ సార్. ఏంటది? కోర్టు స్టే ఎత్తేసిందండి, ఇక వేలం ఆగదు. నిజమా? అవును విశారి గారు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఆస్తి పేపర్ల మీద ఉన్న సంతకాలు కళ్యాణ్ గారివి అని రిపోర్ట్ వచ్చింది. ఇక వేలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి, నేను తెగ టెన్షన్ పడిపోతున్నానంటే నమ్మండి. ఎప్పుడెప్పుడు స్టే ఎత్తేస్తారా, ఎప్పుడెప్పుడు వేలం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇక మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే, డోంట్ వర్రీ, ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏ ఇందో ఇలా రావే. ఏంటి? నీకు బ్యాడ్ న్యూస్, మీ చెల్లెలేదు చేసి వేలం పాట ఆపేసిందని తెగ సంబరపడిపోయావు కదా, ఇప్పుడు ఆ స్టే ఎత్తేశారు. ఏదో పెద్ద నీ చెల్లెలు తెలివి గలది, అది ఇది అని చాలా గొప్పలు చెప్పావు కదా, చూసావా? అది ఏమీ చేయలేకపోయింది, స్టే తీసేశారు. ఆస్తిని, మీ ఇంటి పరువుని, మీ తాత పేరుని రేపు నడి బజార్లో వేలం వేయబోతున్నారో, ఇప్పుడేం చేస్తారో చేయండి. నీ చెల్లెలు చాలా పెద్ద ఇంటెలిజెంట్ అన్నావు కదా, మరేమైంది, ఏం చేసింది? ఇలాంటి ప్రాబ్లం వస్తుందని తెలిసే ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నాను. దాకా అధికారాలు ఇచ్చేటట్టు సంతకాలు చేయిస్తూనే మధ్యలో ఆ పేపర్లు పెట్టించాను. నువ్వే నీ చేతులతోనే మీ తాతగారి చేత సంతకాలు చేయించి మీ గొయ్యి మీ చేతులతోనే తవ్వుకునేలా చేశాను. ఇప్పుడేం చేస్తారో చేయండి. మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ఎంత ఏడుస్తారో అంత ఏడవండి. మీ తాత పరువు పోకుండా ఉండాలంటే ఏం చేయాలో నీకు చెప్పానుగా, వెళ్ళి నీ చెల్లితో మాట్లాడతావా చెప్పు. ఈ విషయాల కన్ను పడితే ఏది వదులుకోడే, అది అమ్మాయి అయినా సరే ఆస్తి అయినా సరే. ఎంత లెవెల్ కొట్టారే, లాస్ట్ మినిట్లో ఏదో ఒక కేసు వేసి స్టే తెస్తే
నేను ఓడిపోతాననుకున్నారా? నేను ఓడిపోనే నాశనం చేస్తాను, అందర్నీ సర్వనాశనం చేస్తాను. మమ్మల్ని నాశనం చేయాలని ఆలోచిస్తూ నువ్వు మనిషిగా పతనమవుతున్నావు. అన్నం పెట్టిన చేతినే నరికేవాణ్ణి ఆ దేవుడు కూడా క్షమించడు. దేవుడా దయ్యమా? తెలియగలవాణ్ణి ఏ దేవుడు ఏమి చేయలేడు, ఏ దయ్యము భయపెట్టలేదు. రేపు ఆక్షన్లో చెప్పే మాట ఏంటో తెలుసా? కళ్యాణ్ గారికి సంబంధించిన యావదాస్తిని అప్పులు తీర్చకపోవడం వల్ల వేలం వేస్తున్నాము అంటారు. ఆ మాట చెప్పగానే మొదట నీ చెల్లెలు గుండె పగులుతుంది, దాంతోపాటు నువ్వు కూడా గుండెలు బాదుకుని ఏడుతూగానే రెడీగా ఉండు. విశాల్ గారు, మీరింత రిలాక్స్డ్గా ఎలా ఉంటున్నారండి? రిలాక్స్డ్గా కాకపోతే టెన్షన్ పడాలా? నాకు అవసరం లేదు. అదేంటి సార్, ఆస్తి మొత్తం వేలానికి వచ్చింది కదా, మీ పరువు పోతుందని భయం లేదా? పోయేది నా పరువు కదా, ఆ కళ్యాణ్ గారి పరువు. అయినా ఆస్తి ఆయింది, నాది కాదుగా. అయినా ఈ ఆక్షన్ వల్ల నాకేం నష్టం లేదు, ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా లాభం కూడా. ఎలా సార్? బ్యాంక్ వాళ్ళ అప్పు 10 కోట్లు, ఆస్తి అమ్ముడుపోయిన తర్వాత వాళ్ళ 10 కోట్లు వాళ్ళు తీసుకుంటారు, మిగిలింది నాకు ఇస్తారు. ఇక టెన్షన్ ఏముండదు. అంతేలేండి, పోయేది అత్తగారు సొమ్ము అయినప్పుడు మనకు బాధే ఉంటుంది. వేలం పాటకొచ్చిన మీ అందరికీ స్వాగతం. కళ్యాణ్ గారికి సంబంధించిన శాంతి ఇండస్ట్రీస్ వారు తిరుమల కోఆపరేటివ్ బ్యాంకుకి బాకీ పడిన 10 కోట్ల రూపాయలు చెల్లించడంలో విఫలమయ్యారు. సదరు బాకీ వసూలు కోసం బ్యాంకు వారు కోర్టుకు వెళ్లి డిగ్రీ తెచ్చుకోవడం అయినది. దీనివల్ల బ్యాంకుకు ష్యూరిటీగా పెట్టిన శాంతి ఇండస్ట్రీస్కి సంబంధించిన ఆస్తిని వేలం వేయడం ద్వారా బాకీని రాబట్టుకోవడానికి తిరుమల కోఆపరేటివ్ బ్యాంకు వారు హక్కును పొందారు. దీని మూలంగా వేలం జరుగుతుంది. బ్యాంకు వారి పాట 10 కోట్లు, 15 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, 22 కోట్లు, 30 కోట్లు, 35 కోట్లు, 38, 38 కోట్లు, 40 కోట్లు, 43 క్రోర్స్, 50 కోట్లు, 50 కోట్లు ఒకటోసారి, 50 కోట్లు రెండోసారి. 50, 10 పోయినా ఇంకో 40 ఉంటాయి కదా, మనకా చాలు. ఆ డబ్బులతో మోడలింగ్ ఏజెన్సీని బాగా డెవలప్ చేయొచ్చు. ఇంకెవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? దాదాపు 100 కోట్ల ప్రాపర్టీ, పాడేవాళ్ళు ఉంటే పాడండి. 50 కోట్ల కంటే 1 రూపాయి పెరగదు, మీరు డిక్లేర్ చేయండి. మల్లికార్జునరావు గారి పాట 50 కోట్లు, 60 కోట్లు, 60. ఆగండి సార్, ఎవరు పడితే వాళ్ళు, పాట పడితే సరిపోతుందా? 60 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఆటో నడుపుకునేవాడి పెళ్ళం ఆవిడ, రోజుకు 600 వస్తే ఎక్కువ. అలాంటిది 60 కోట్లు ఎక్కడి నుంచి తెస్తుంది? ఎక్కడి నుండి తెస్తానో మీకు అనవసరం. అందరితో పాటు నేను కూడా వేలం పాటకు డిపాజిట్ అమౌంట్ కట్టాను, పాట పాడే హక్కు నాకుంది. సో పాట పెంచడానికి తను వచ్చింది, తనని ఆక్షన్కి ఎలా చేయకండి. పాట పెరిగితే మీకే లాభం కదా, మీరెందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? ఆవిడ అందరితో పాటు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి డిపాజిట్ అమౌంట్ కూడా కట్టారు. సో ఆవిడకి ఆక్షన్లో పాల్గొనే హక్కుంది, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. మరి పాట పాడిన తర్వాత డబ్బు కట్టకపోతే? అప్పుడు సెకండ్ పొజిషన్లో ఎవరుంటారో వాళ్ళకే వస్తుంది. సింధు గారి పాట 60 కోట్లు, 65 కోట్లు,
75 కోట్లు. ఇంకెంత పడతావమ్మా? మా తాతయ్య గారి పరు నిలబెట్టడం కోసం ఇంకో 75 కోట్లకైనా వెళ్తాను. 80 కోట్లు. 85. సింధు గారి పాట 85 కోట్లు. ఒకటోసారి సింధు గారి పాట 85 కోట్లు. రెండోసారి సింధు గారి పాట 85 కోట్లు. మూడోసారి. ఇప్పుడు కట్ట 85 కోట్లు. ఇదిగోండి. ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఏమా, పాట అయిపోయిందా? అయిపోయింది అంకుల్. ఓ, మీరా? వెనకాలండి నడిపించింది. అవునయ్యా, తాతగారి పరువు నిలబెట్టడం కోసం ఈ అమ్మాయి అంత కష్టపడుతుంటే ఆయన పరువు ఎలా తీయాలని నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకే నేనే వెనకుండి సింధుకి సపోర్ట్ చేశాను. కళ్యాణ్ గారి విలువ ఈ మనిషికి ఏం తెలుసు డాడీ? మనుషుల్ని ఏడిపించడం తప్ప మరొకటి తెలియని శాడిస్ట్. ఏయ్, మర్యాదగా మాట్లాడు. షట్ అప్. నమ్మిన వాళ్ళ పరువు బజార్కి ఇచ్చు, నీకేంట్రా మర్యాద ఇచ్చేది? రఘు, నువ్వు ఆగు. విలువలేని మనుషులతో మాట్లాడడం కూడా మన తప్పే, వదిలే. అమ్మా సింధు, ఎప్పటికైనా మీ తాతగారికి నిజమైన వారసురాలు నువ్వేనమ్మా. మధ్యలో వచ్చిన ఇలాంటి వాళ్ళు మధ్యలోనే పోతారు. మేడం, వీటి మీద సంతకం చేయండి. ఈరోజు నుంచి శాంతి ఇండస్ట్రీస్కి సంబంధించిన అన్ని హక్కులు మీకే ఉన్నాయి. థ్యాంక్ యూ. సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారు అంకుల్. మీరు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. భలేదానివమ్మా, ఇది సాయం అని ఎందుకు అనుకుంటావు? కళ్యాణ్ గారి ఆస్తిని కాపాడడం అనేది నీ ఒక్కదాని బాధ్యతే కాదమ్మా, మా బాధ్యత కూడా తల్లి. నీ తాతయ్య మాలాంటి ఎందరికో ఆదర్శం. నాకైతే దారి చూపించిన దేవుడు. డబ్బిచ్చి ఆయన రుణం తీర్చుకోలేను, ఎలా అయినా ఆయన పరువు పోకుండా కాపాడుకోగలిగాను. ఆ తృప్తి నాకుంది. అసలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. మా తాతయ్య మీకు ఎంత సహాయం చేశారో కానీ మీరు మాత్రం మా తాతయ్య పేరు నిలబెట్టారు. లేదంటే ఆస్తి మొత్తం వేరే వాళ్లకు వెళ్ళిపోయేది. ఆ తర్వాత ఎంత కష్టపడినా పోయిన పరువు దక్కేది కాదు. ఇప్పుడు తాతయ్య గారి ఆస్తి మనవరాలు కాపాడిందన్న పేరు వచ్చింది. నాకు అది చాలా అంకుల్. అది సరిపోదు సింధు. ముందా విషయాలు ఆట కట్టించాలి. అప్పు పోను, మిగిలిన డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ డబ్బు చేతికి అందింది అంటే ఆ విషయాలు ఎవరికి దొరకడు రఘు. మా అక్కకు అన్యాయం చేసి ఆ డబ్బుతో వెళ్ళిపోతాడు. చేతి నిండా డబ్బుంటే ఎన్ని పాపాలు చేయాలో అన్నీ చేస్తాడు. మరి డబ్బు ఇవ్వకుండా ఎలా ఆపుతాం? నాకు ప్లాన్ ఉంది. ఆస్తిలో మాకు వాటా ఉందని ఒక కేసు వేస్తాను. అది తేలాలంటే మా తాతయ్య రావాలి. అప్పటిదాకా డబ్బు ఎవరికి చెందకుండా కోర్టులో ఉంచుతాను. దాంతో విశాల్ చేతులు కట్టేసినట్టవుతాయి. అది అదమ్మా దెబ్బంటే. ఇప్పుడు ఆ విశాల్ గారు ఏమీ చేయలేడు. ఒకవేళ నిజంగా వాడే కళ్యాణ్ గారిని దాస్తే చచ్చినట్టు బయటికి తీసుకొస్తాడు. లేదంటే కళ్యాణ్ గారు వచ్చేదాకా ఆస్తి వాడికి దక్కదు. కుడితిలో పడ్డ ఎలకలాగా గేలాగేలా కొట్టుకుంటాడు. కానీ రేపు మీ తాతయ్య గారు వచ్చాక మీ అక్కయ్య మళ్ళీ ఆస్తి మొత్తం విశాల్కే ఇవ్వాలని పట్టుబడితే? అప్పుడు కూడా విశాల్ నాపడానికి నా దగ్గర మరో ప్లాన్ ఉంది రఘు. నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు తల్లి.
అది ఆ విశాల్ గారికి అర్థం కాక నీతో పెట్టుకున్నాడు పిచ్చోడు. అంకుల్, తాతయ్య గారు రాగాని ఆయనతో మాట్లాడి మీ డబ్బు మీకు వచ్చేటట్టు చేస్తాను. నాకు డబ్బు గురించి బెంగలేదమ్మా, అది ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ప్రాపర్టీ చేజారితే మళ్ళీ రాదు. అది మీ తాతగారి పరువు, అది కాపాడుకున్నా అది చాలు తల్లి. ఇంతకీ ఆస్తి అంటే ఆ ఇల్లు కూడా వచ్చినట్టే కదమ్మా, మరి ఇల్లు ఖాళీ చేయాలి కదా. మీ అక్క ఎక్కడికి వెళ్తుంది? లేదంకుల్, మా అక్క అక్కడే ఉండాలి, తను అమాయకురాలు. ఆ ఇల్లు వదిలి బయటికి వెళ్తే తను బతకడం కష్టం, ఎలాగైనా అక్కడే ఉండేలా చేయాలి. ఎలా సిందో, మాట ప్రకారం ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలంటే కట్టుబట్టలతో బయటికి పంపిస్తారు కదా. మనం అభ్యంతరం పెట్టకపోతే ఖాళీ చేయించరు రఘు. నేను ఇంత కష్టపడింది కూడా అక్కని ఇంట్లో ఉంచడం కోసమే. మరి ఒప్పిస్తావు? నువ్వంటే ఇంద్రజకి అస్సలు పడదు కదా. ఎవరు చెప్తే వింటుందో వాళ్ళని పంపిస్తాను, దేవీ చేత చెప్పిస్తే వినే అవకాశం ఉంది. తెలివిగా మా అక్కను అక్కడే ఉండేలా చేస్తే రేపు మా తాతయ్య రాగాని ఆస్తిని ఇంటిని ఆయనకి గిఫ్ట్గా ఇవ్వచ్చు. కళ్యాణ్ గారు చాలా అదృష్టవంతులమ్మా, ఎందుకంటే నీలాంటి గొప్ప మనసున్న మనవరాల్ని సంపాదించుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, దేవయ్యని పంపించు. ఇందమ్మా ఇందమ్మా, ఇందు తల్లి. దేవయ్య ఇందమ్మా, మనం కేసు గెలిచామమ్మా, మన ఇంటి పరువు పోకుండా సింధు తల్లి కాపాడింది. మీ తాతయ్య గారి పరువు మర్యాదలు గంగపాలు కాకుండా సింధమ్మ కాపాడిందమ్మా. అవునా దేవయ్య, అంటే ఆస్తి వేలం పాట జరగలేదా? వేలం జరిగిందమ్మా, కానీ ఆ వేలంలో ఆస్తి మొత్తాన్ని కాపాడుకోవడానికి వేలాన్ని సింధు తల్లే పాడిందమ్మా. సింధు పాడిందా? అంత డబ్బు తనకెలా వచ్చింది? ఎలా వచ్చిందో నన్ను అడుగు, నేను చెప్తాను. నీ చెల్లెల్లాంటి అందమైన ఆడపిల్ల సిగ్గు లేకుండా అడగాలే గాని రఘు లాంటి అదవులు ఎన్ని కోట్లైనా తేరగా ఇచ్చేస్తారు. విశాల్ బాబు, ఏ నేను మాట్లాడింది తప్ప? ఓకే, మరి తప్పైతే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. అది రగ్గాడిచ్చింది కదా. అయితే డబ్బు ఇచ్చినంత మాత్రాన అభిమానం చంపుకున్నట్లేనా? లేకపోతే తేరగా ఎవరిస్తారు? వందల వేల లక్షల ఏకంగా కోట్లు, అంత డబ్బు ఊరికే ఎలా ఇస్తారు? అందరూ మీలాగే ఉండరు బాబు, మంచితనం మానవత్వం ఉన్న మనుషులు కూడా ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అవునవును, సింధు నా తండ్రి కొడుకులు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇదేదో ఆ ముసలాన్ ఉన్నప్పుడు చేస్తుంటే ఈ పాటికి ఆస్తికి డబ్బులు సంపాదించేవాళ్ళు. విశాల్ బాబు, మీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను, ఇందమ్మ గురించి సింధమ్మ గురించి తప్పుగా మాట్లాడుతూ ఊరుకునేది లేదని. వీళ్ళిద్దరూ నా ప్రాణాలు, వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ప్రాణాలు తీసేస్తాను. మొదలు దేవయ్య, ఎవరు ఎన్ననుకున్నా సింధు గొప్పతనమేమి తరిగిపోదు. నిప్పుని తాకితే ఏదైనా బుడిద కావాల్సిందే, నిప్పుకేమీ కాదు, అది పాటికే అర్థమయ్యి ఉంటుంది. నిప్పు వాగించాలి గాని బట్ట సర్దు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. ఈ ఇల్లు మంది కాదు, మీ చెల్లెలు గారు వేలంపాట్లో కొన్నారు కదా, ఇల్లు ఖాళీ చేయాలి. వద్దమ్మా, నువ్వు ఇల్లు ఖాళీ చేయడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. అంటే మేము ఇంట్లోనే ఉంటే రేపు పోలీసులతో వచ్చి మమ్మల్ని బయటికి నెట్టించాలని ప్లాన్ చేసుకున్నారా? అటువంటి దుర్మార్గపు ఆలోచనలు సింధు తల్లికి ఉండవు బాబు. పాము కాటేస్తుందని తెలుసు కూడా దాని మీద జాలి చూపించే గొప్ప గుణం మా సింధు తల్లిది. అందుకే నీ గురించి నీ దుర్మార్గాన్ని గురించి తెలుసు కూడా ఇందమ్మ ఇష్టపడిందని సింధు తల్లి మీ ఇద్దరి పెళ్లికి ఒప్పుకుంది. అక్క కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన సింధు తల్లి ఇప్పుడు అదే అక్క ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఎలా ఊరుకుంటుంది అనుకున్నావు? చూడమ్మా, పెద్దగారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఇప్పుడు మీరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతే సింధు తల్లి పడిన కష్టానికి అర్థమే లేకుండా పోతుందమ్మా. ఎంతమంది ఎన్ని నిందలు వేసినా ఈ ఆస్తి మొత్తం పరాయి చేతికి పోకుండా కాపాడింది సింధు తల్లేనమ్మా, అదంతా మీకోసమేనమ్మా. పెద్దగారి ఇల్లు కట్టింది రాళ్లతో కాదమ్మా, ప్రేమ అనురాగాలు రంగు నుంచి కట్టారు.
ఒకవేళ మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఆ ప్రేమం రాగాలు మామైపోతా తల్లి. లేదు, మీరు ఇక్కడే ఉండాలి. ఎలా ఉంటాను దేవయ్య, నాది కాని చోట ఏ హక్కుతో ఉంటాను? ఇది మీ ఇల్లమ్మా, మీరు ఇక్కడ ఉంటే సింధు తల్లి ఆనందిస్తుంది. నేను చెప్తా కదా అమ్మాయి గారు. అంటే ఆవిడ దయా దాక్షిణ్యాల మీద మేము బతకాలా? ఎంతకాలం తమ రట్టాగే బతికారు బాబు, అది మర్చిపోకండి. సింధు తల్లి తలుచుకుని ఉంటే ఈ పరిస్థితి మీకు ఎప్పుడో వచ్చేది. ఆ తల్లి కరుణించింది కాబట్టి ఇంత అనర్థం జరిగింది. ఒకవేళ మీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోండి, ఇందమ్మ మాత్రం ఈ ఇంట్లోనే ఉంటుంది. ఏంటిందో, నేను లేకుండా నువ్వు ఉంటావా? దేవయ్య, నేను ఇక్కడే ఉంటాను. శభాషిందమ్మా, ఇది మాట అంటే ఈ మాట అంటేనే వెళ్ళి సింధు తల్లికి చెప్పేస్తాను. నిజంగా మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమండి. సమయానికి మీరు చాదుకోకపోయి ఉంటే అమ్మాయి గారు అవిషయాల ముందు పూర్తిగా ఓడిపోయేవాళ్ళండి. పాపం అప్పటికే ఆ విషయాల్ని ఎదిరించి వేలమాపాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ చివరికి కోర్టు కూడా అతనికి అనుకూలంగా తీర్పునిచ్చి వేలం పెట్టేసిందండి. వేలం జరిగినా ఆస్తి ఆఫీసు ఇవేవి బయటికి పోలేదు కదా సీను, మన దగ్గరే ఉన్నాయి కదా. అవునండి, మీరు వచ్చి సహాయం చేయకపోయి ఉంటే నిజంగానే వాళ్ళ తాతగారి ప్రతిష్ట మంట కలిసిపోయేదండి. సమయానికి దేవుళ్ళే వచ్చారు. నేను చేసింది సాయం కాదు, నేను దేవుణ్ణి కాదు సేను, కేవలం నా బాధ్యత అయ్యా. ఎందుకో తెలుసా, కళ్యాణ్ గారికి మేమెంత చేసినా అది తక్కువే అవుతుంది. ఇందాక నువ్వే అన్నావు కదా దేవుడు అని, దేవుడు నేను కాదయ్యా, అదిగో వీళ్ళ తాతయ్య. సారీ, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశానా? ఈ మధ్య నువ్వేదో జాబ్ చేస్తున్నావని విన్నానే, ఇదేనా నీ జాబ్?